హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచిపచ్చి. ఈరోజు నేను మీకు బాలామృతం బుర్రెలు 15 నిమిషాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా బాలామృతం పిండి, అలానే గోధుమ పిండి, తురిమిన బెల్లం, అలానే సరిపడా వాటర్ అనమాట. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, బెల్లాన్ని ముందుగానే మనం కొట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని బాలామృతం పిండితో కలిపి మిక్సీకి వేయండి. మీకు సరిపడా స్వీట్ వేసుకోండి. నేనైతే 2 కప్స్కి 1 కప్ స్వీట్ వేసేసాను. అంటే 2 కప్స్ బాలామృతానికి ఒక 1/2 నుంచి 1 కప్ బెల్లం వేసేసి మిక్సీ పట్టండి. ఇంకా తక్కువ పడుతుంది, దానిలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి. సో ఇక నేను 2 కప్స్ ఏంటంటే బాలామృతం ఫ్లోర్ని యాడ్ చేశాను. అంటే బెల్లం వేసింది, దానిలో 1/4 కప్పు అంటే 1 కప్ కంటే కొంచెం తక్కువ గోధుమ పిండిని యాడ్ చేశాను. ఈ బాలామృతం పిండిని అలానే గోధుమ పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు చూపిస్తున్నట్లుగా మన బూరెల పిండి ఉంది కదా, అలా బూరెల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టాలన్నమాట. మూత పెట్టేసి పిండిని కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టండి. మరీ వాటర్గా కానివ్వకండి, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. సో మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత, 10 మినిట్స్ తర్వాత ఏంటంటే, మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టేసి, పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాలామృతం ఫ్లోర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, దానిని మనం గారెలాగా ఒక తడి కవర్ తీసుకొని, కవర్ని తడుపుకొని చేతిని కూడా తడుపుకుంటూ కొంచెం ఫ్లోర్ చేసుకుంటు, ఫ్లోర్ని అంటే కొంచెం కలుపుకున్న పిండిని తీసుకుంటూ మన బూరెలు చేసుకొని ఆయిల్లోకి వదిలేయాల్సి, వీటిని డీప్ ఫ్రై చేసేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన బాలామృతం బూరెలు రెడీ అయిపోతాయి. చూసారు ఎంత సింపుల్గా చేశారు. ఇక్కడ మనకు ఆయిల్ ఆల్రెడీ చాలా కాగే ఉంది కాబట్టి దీనికి ఎక్కువ టైం తీసుకోదు. అలానే మంటని ఏంటంటే, మన ఫ్లేమ్ని హైలో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదంటే మన బూరెలు మాడిపోతాయి అన్నమాట. ఈ ఫ్లోర్ బాలామృతం ఫ్లోర్ మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే, పిల్లలకి చాలా హెల్దీ, టేస్టీ అండ్ పిల్లలకి చాలా వెయిట్ గెయినింగ్ ఫుడ్ ఇది. సో జనరల్గా మనకి ఫ్లోర్ ఇస్తుంటే పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు కాబట్టి ఇలా బూరెలు చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళు హెల్దీగానే ఉంటారు, అలానే వాళ్ళకి వెయిట్ గెయినింగ్ ఫుడ్ అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బాగా పొంగాయి. మనం ఇక్కడ ఏం సోడా ఉప్పు కూడా యాడ్ చేయలేదు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా స్నాక్ ఐటెం చేయొచ్చు, బాగా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోకండి.